హాయ్ నమస్తే, నేను మీ యాంకర్ సాంబ. ఈరోజు మనతోటి ఉన్న గెస్ట్ ఒక సోషల్ మీడియాని షేక్ చేస్తూ యూట్యూబ్ని సంచలనాలు సృష్టిస్తూ ఈరోజు మన స్టూడియోకి వచ్చాడు మరెవరో కాదు, స్వాతి నాయుడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఏంటి ప్రాజెక్ట్స్ అంటే అండి, లైక్ ఇట్లానే ఏదో ఒకటి యూట్యూబ్ లో వస్తుంటాయి అవి. ఇంకా పెద్ద సినిమాలు అంటే ఇంకేదో. అంటే ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనం మొత్తం ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓపెన్ అంటే బట్టలు ఇప్పేసి కాదండి, మాటలలో ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓకే అంటారా? ఎట్లయినా పర్లేదు నాకైతే. ఏమో మళ్ళీ మీరు బట్టలు ఓపెన్ చేసి అనుకుంటారేమో. నేను అదే అంటున్నా, అట్లయినా నాకు పర్లేదు అంటున్నా. నాకు కొంచెం కష్టం అండి, మీకు ఇబ్బంది ఉంటదేమో చూసే ప్రజలకి. చూసే వాళ్ళు బాగా ఇష్టపడతారు. నాకు ఇష్టం లేదండి. స్వాతి నాయుడు అంటే నేనే. స్వాతి బిందు నా పేరు. బిందు నాయుడు. నాయుడు అనేది అంటే ఫేస్బుక్ లో క్రియేట్ చేసినప్పుడు అది బిందు అంటే తీసుకోవట్లేదని మా కజిన్ ఒకళ్ళు నాయుడు అని పెట్టారు. ఆ తర్వాత దాంట్లో పెట్టిన ఫోటోస్ వీడియోస్ క్లిక్ అవ్వడం వల్ల అట్లా వచ్చింది. అయితే ఇప్పుడైతే నాకు ఏ సోషల్ మీడియాలో ఏం అకౌంట్స్ లేవు. ఒకప్పుడు ఎప్పుడు ఇప్పటికి కూడా స్వాతి నాయుడు అంటారు కదా, నాయుడు సేమ్ అబ్జెక్షన్ చెప్పారా మీ పైన? అంటే యాక్చువల్లీ మీరు ఫస్ట్ మా కజిన్ పెట్టినప్పుడే నేను అన్నాను అనమాట, ఇది అంటే ఇలాగా అంటే పర్టికులర్ గా కులాన్ని కానీ మత అట్లా ఎందుకు, నాకు అది నాకేదో ఎబ్బెట్టిగా అనిపించింది. పేరు ఉన్నది ఉన్నట్టు లేదు, అట్లా స్వాతి అని పెట్టాల్సింది, నాయుడు ఏంటి అట్లా అంటే కొంతమంది చెప్పుకుంటారు కదా వాళ్ళ పేరు వెనకాల అట్లాగా అలాగా నాకు వద్దు అని చెప్తే సర్లేరు కొన్ని రోజులగా తీసేద్దాం అన్నారు. తీసేద్దాం అనే లోపే అది అందరికి సో ఇంకా మళ్ళీ ఇంకా అందరు అలానే గుర్తుపడుతున్నారు. స్వాతి బిందు అంటే మేడం మీరు స్వాతి నాయుడు కదా అంటారు. నేను ఎలా ఇంట్రొడక్షన్ చేసుకున్నా వాళ్ళు అట్లా స్వాతి నాయుడు అనే పేరు మీద ఇంత ఫేమస్ అయ్యారు కదా. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశారు? కలవలేదండి. అవకాశం వస్తే వెళ్తారా? యాక్చువల్లీ విజయవాడ మా అమ్మ వాళ్ళు ఉండేది, అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు దాకా నేను పెద్దోళ్ళని ఎవరిని కలవలేదు. అవకాశం వస్తే కలుస్తారా? అవకాశం వస్తే ఎవరినైనా కలుస్తారు. చంద్రబాబు నాయుడు ఏ విషయంలో మీరు చాలా ఇదిగా అడుగుతారు? ఏ విషయం అంటే అండి, అంటే రాజకీయ పరంగానా లేకుంటే ఏమైనా సినిమా ఆఫర్స్ కోసమా అంటారా? మీరు తప్పగా తీసుకుంటారా? అదే అదే. ఓ సినిమా ఆఫర్స్ అంటే సార్ ఎట్లా సినిమా ఆఫర్ చెప్తారు అంటే బాలయ్య గారికి రిఫర్ చేయడం? ఓ అలానా, అలా అయితే డైరెక్ట్ గా బాలకృష్ణ సార్ ని కలవచ్చు కదా. అంటే డైరెక్ట్ వెళ్ళలేరు కదా, ఇప్పుడు నాయుడు పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళి తర్వాత బాలయ్య గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే నేను ఒకప్పుడు స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ లో మోడల్ గా చేస్తున్నప్పుడు అట్లా కొన్ని మోడల్ గా కూడా చేశాను. అప్పుడు బాలయ్య సార్ ని కలిశాను, అంటే ఒక షూట్ లో కలిశాను. అంటే అక్కడ చాలా మంది ఉంటారు వాళ్ళలో, లైక్ నేను కూడా ఒకటి. జస్ట్ చాలా జువల్ గా మాట్లాడారు, నాకు అది ఇంకా గుర్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ ఇంట్లో టీవీ చూస్తున్నారు, అన్స్టాపబుల్ ప్రభాస్ గారితో షో చేస్తున్నారు. మా హస్బెండ్ ప్రెసెంట్ ఉన్న హస్బెండ్, ఒకటే హస్బెండ్. బాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది వచ్చిపోయారు. సో అప్పుడు ఒక్కసారి అలా కలిశాను బాలయ్య సార్ ని, ప్రభాస్ గారిని. మీరు ఈ ఫీల్డ్ లో రావడానికి కారణం? చిన్నప్పటి నుంచి, ఈవెన్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే జనాలు సినిమా వాళ్ళ పైన చూపించే క్రేజ్ కానీ, వాళ్ళ మీద చూపించే అభిమానం కానీ చూసినప్పుడు ఇంతమంది ఇలా ఎగబడుతున్నారు కదా, సో మనం కూడా అట్లా ఏదైనా. చాలా మంది అవునా? ఎలా ఎలా అంటే, లైక్ ఫోటో కావాలని కానీ లేదంటే ఎగబడ్డం అంటే మీన్స్ మీద పడిపోవడం కాదు, లైక్ వాళ్ళు అంటే మీరేనా కాదా అంటే, నేను బయట నాకు సైట్ అనమాట. సో రేర్ గా స్పెక్స్ పెట్టుకుంటా, షూట్స్ లో ఎక్కడ పెట్టుకోను. సో ఎందుకంటే రీసెంట్లీ కూడా నేను ఒక టెంపుల్ కి వెళ్ళాము అండ్ ఒక షూట్ కి కూడా వెళ్ళాము అనమాట. అక్కడ అందరు చూసి మేము ఇందాచి అడుగుదాం అనుకున్నాం, మీరా కాదా, మళ్ళీ అడిగితే మీరో కాదు అని మీరు స్పెక్స్ పెట్టుకున్నారు కదా, సో అలా అని చెప్పేసి అలా చాలా మంది మాట్లాడారు. చాలా మంది చెప్తున్నారు, ఏదేదో చెప్తారు. ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది, మీ వీడియోస్ బాగున్నాయి అంటారు, మీ వాయిస్ బాగుంది అని చెప్తారు. అదే అంటే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు అనుకుంటా. అట్లేదు మిమ్మల్ని డైరెక్ట్ కలిసినప్పుడు రిక్వైర్మెంట్ ఏమి అడగలేదు? రిక్వైర్మెంట్ ఏమి అడగలేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు, దాని కాంప్లిమెంట్ అంటారు.